బిఎండబ్ల్యూ ఆల్ఫై కార్లో తిరుగుతావు, ఒక మంచి బ్రాండెడ్ షర్ట్స్ వేసేసుకొని తిరుగుతావు, ఒక మంచి రిచ్ ఫీలింగ్లో ఉంటావు. అదే వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని దాన్ని మీ భాషలో ఏం చెప్తారో నాకు తెలియదు, నా భాషలో రిచ్ అని అంటారు. ఇవన్నిటికి చేయడానికి నీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? సో 17లో మేము ఎప్పుడైతే ఈ షో పిచ్చేసామో, 2 ఏళ్ళు సాపిగా ఎప్పుడైతే గడిచిపోయినాయో, 19లో ఈ షో చేసిన రాసిన ఆయన వంశీ అన్న అతను బయో మైనింగ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇస్తారు. ఏంటంటే అది డంప్ యార్డ్స్ ఉంటాయి కదా, చెత్త వేసేస్తాం కదా, అవి ఒక 20-30 ఎన్ని బిగ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో స్ప్రెడ్ అయి ఉంటాయి సార్. ఆ చెత్తని క్లియర్ చేసి ల్యాండ్ సబ్మిట్ గవర్నమెంట్కి మళ్ళీ నీట్గా కాంట్రాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఎవ్రీ ఊర్లో స్టార్టెడ్ ఫ్రమ్ తమిళనాడు, మధ్యప్రదేశ్ అక్కడ ఉన్నాయి. అప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయనే అనుకుంటా, హీ ఫస్ట్ ఇనిషియేటెడ్ దట్ ఇన్ ఆంధ్ర. టర్మ్ అయిపోతున్న 2 ఇయర్స్ ముందు, 1 ఇయర్ ముందు అది మా కజిన్ ఒకటి చెన్నైలో ఆల్రెడీ చేస్తున్నాడు. ఇంకా అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, ఇంక ఇంట్లో ఇచ్చే డబ్బులు ఇంకా అంటే మీరు ఇప్పుడు చూసిన అప్పుడు లేవు. అప్పుడు సింగిల్ బెడ్రూమ్ రూములు, ఎందుకంటే హర్ష దగ్గర నుంచి ఎన్నేళ్ళు ఉంటాం అక్కడైనా, అయిపోయింది 17 to 19 వాజ్ హర్ష. అప్పుడు వాడు వచ్చాడు సార్ ఒకసారి హైదరాబాద్, ఇలాగా ఏపీ తెలంగాణలో ఫుల్ బడ్జెట్గా స్టార్ట్ అవుతుంది చేద్దాం అంటే అయిపోయింది సార్. 19, 20, 21 మూడేళ్ళు ఇక్కడ తీసేసారు. వర్క్ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్, కానీ నాకు తెలుసు సార్, నేను ఇది చేయడానికి అయితే నేను డెఫినెట్గా రాలా, ఇది చేయడానికి అయితే నేను లేను. నేను 19లో ఇప్పుడు గివప్ ఇచ్చినట్ట నాకు నేను అనుకున్న క్వశ్చన్, ఏంటి ఇప్పుడు గివప్ ఇస్తాం, అయితే ఇప్పుడు ఈ పనులు చేస్తున్నాం, ఈ ప్రాజెక్టులు తెచ్చుకొని కాంట్రాక్టులు చేస్తున్నాం, ఊర్లో అన్నింటిలో మున్సిపాలిటీలు తిరుగుతాం, మున్సిపాలిటీ దగ్గర సార్ ఉంటాయి చెత్త మున్సిపాలిటీ డంప్స్ అసలు అప్పుడు ఉంటాడు. ఆ తర్వాత చెత్త సరదాగా అంటూ ఉంటాడు, అదనగా చెత్త చెత్త బిజినెస్ అని అంటూ ఉంటాడు ఊరికే. సో కాన్స్టెంట్గా అప్పుడు కూడా ఎరా ఏంటి అంటే ఏముంది, నాకు అప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది, నేను ఐ థింక్ ఐ ఆఫ్ ద ట్రాక్, గివప్ ఇచ్చేసాను, గివప్ ఇచ్చేసాను ఏమో, సెల్ఫ్ క్వశ్చన్ సార్ ఇచ్చేసాను నేను అంటే కూడా అదే. యా కానీ నాకేం అర్థమైందంటే, నేనే అర్థం అవ్వడం కాదు, నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే అంత ప్లానింగ్ ఏమి వెళ్ళిపోలేదు సార్. 21లో నేను వంశీ, ఇప్పుడు ఎవరైతే మీ ఇద్దరం కలిసి చేసేవాళ్ళం సార్, మీ అండ్ వంశీ, తను చెప్పాను లేదు మీరు కొనసాగించండి ఈ దారిని, నాకు ఒక 3 to 4 ఇయర్స్ బతకడానికి సరిపడే డబ్బులు అయితే ఉన్నాయి. నువ్వే సంపాదించేసావు నా, మేము ఇక్కడ చేసిందే ఇంటి నుంచి సార్, ఎవ్రీ డే డే అండ్ నైట్ రోడ్ల మీదే మున్సిపాలిటీలు తిరుగుతా ఇదే పని లాక్డౌన్లో కూడా. అప్పుడు ఫీల్ అవ్వలేదా ఏముంది సార్, ఎక్కడ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా? అయ్యాను సార్, 100% అయ్యాను సార్, కానీ ఇంకెంతకని అడగమంటారు, డబ్బులు కూడా ఇంపార్టెంట్ కదా. అదే సార్, ఎంతకని తీసుకోమంటారు ఇంట్లో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ అడిగాను అనుకుందాం సార్, సిగ్గు లేకుండా ఏ పని చేయకుండా కార్ కొనమని అడిగాను అనుకోండి, ఆ బాధ మారుతీ అనడం తీసుకో, సరే బుర్ర తినేస్తున్నాడు, ఏదో బేసిక్ కార్ కొనుక్కో, బేసిక్ ఏదో కొనుక్కోమంటారు అంతే కదా. ఇప్పుడు ఏమని అలా ఎన్ని అడగాలి, ఫస్ట్ కార్ ఎందుకు బైక్లో తిరిగంటారు? అది వెరీ గుడ్, సూపర్. నువ్వు అంటే నువ్వు ఈ జనరేషన్కి ఒక మోటివ్ లాగా, అంటే ఒక మోటివ్. అప్పుడు నాకు వాళ్ళు ఏమి ఇచ్చారు, నాకు అమ్మ ఇదిగొని ఇచ్చిందా, నాకు నాన్న ఇదిగొని ఇచ్చాడు అనేది కాకుండా ఇట్లాంటి ఒక పద్ధతి ఉంది చూసావా, నాకు భలే నచ్చింది. నిజంగా నాకు ఇంటర్వ్యూలో స్టార్ట్ అయ్యే ముందు తెలియదు, ఇప్పటివరకు తెలియదు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఎందుకంటే యు నో వాట్ యు ఆర్.